दीपावली संबराल कल तपनुनाया वेल रूपये खर्चुपे क्राकर्स चेसी एटा दिव्यल पंडुगनु वैभवंगा जरुपुकुने प्रजलु करोना वैरस प्रभुत्व आंक्षल नडुम ममा अनिपिंचे परिस्थितुलु नेलकोन्नायि। रात्रि 8 गंटल नुंची 10 गंटल वरकु 2 गंटलु मात्रमे क्राकर्स काल्चुकोवालन्न प्रभुत्व आंक्षलतो कोनुगोलु तग्गि षापुलु वेलवेलबोतुन्नायि। दिवाली दिव्यल पंडुगा चेडुपै मंची साधिंचिन विजयानिकी गुर्तुगा देशवासुलंता आनंदंगा जरुपुकुने पंडुगा। असलु ई पंडुगकु प्रत्येक आकर्षण टपासुलु टपासुलु पेल्ची संबरालु जरुपुकोवडं संप्रदायंगा वस्तोंदी। अंतेना लक्ष्मी पूज चेसी कुटुंबमंता हैपीगा उंडे संदर्भमिदी। अलांटि दीपावली ईसारी कळतप्पेला कनिपिस्तोंदी। ఏటా దేశవ్యాప్తంగా నెల రోజుల ముందు నుంచి దీపావళి సందడి కనిపిస్తుంది। శివకాశి సహా పలు చోట్ల నుంచి భారీ ఎత్తున టపాసులు తెచ్చి వ్యాపారులు విక్రయాలకు సిద్ధమవుతారు। 15 రోజుల ముందు నుంచి అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకొని అమ్మకాలు సాగిస్తారు। అయితే ఈసారి కరోనా వైరస్ ఎఫెక్ట్ దీపావళి పండుగ సంబరాలపై నీళ్లు చల్లింది। శీతాకాలం వైరస్ ఎఫెక్ట్ ఉండే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వాలు పండుగలపై ఆంక్షలు విధించాయి। దీనిలో భాగంగా దీపావళికి కూడా 2 గంటలు మాత్రమే క్రాకర్స్ కాల్చుకోవాలని నిబంధన విధించారు। గత అంతక ముందలైతే 10-15 రోజులు ముందు నుంచి వ్యాపారం చేసేవాళ్ళమని గత 5-6 సంవత్సరాలు బట్టి 4 రోజులకే పర్మిషన్ వస్తుంది 4 రోజులు 5 రోజులకే అయితే ఈ సంవత్సరం మటికి 2 రోజులకే పర్మిషన్ వచ్చిందండి। గ్రీన్ క్రాకర్స్ వలన గాని ఉంది కరోనా ఎఫెక్ట్ వలన గాని ఇవాల రేపు 2 రోజులు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు। ఇప్పుడు మరి గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని చెప్తున్నారు కరోనా భయం ఒక పక్క ఉండడంతో సార్ మరి గ్రీన్ క్రాకర్స్ అమ్ముతున్నారు మీకు అందుబాటులో వచ్చే గ్రీన్ క్రాకర్స్ అవునండి మేము నిన్న వరకు మాకు పర్మిషన్ కూడా ఇవ్వలేదండి। గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటో మాకు కూడా తెలియదు నాకే కాదు ఈ గ్రౌండ్ ఎవరికీ తెలియదు। స్టాండర్డ్ కంపెనీ ఐటమ్స్ మేము అమ్ముతాం ఆ కంపెనీ వాళ్ళని కన్సల్ట్ చేస్తే మన కంపెనీలో తయారైనవి గ్రీన్ క్రాకర్స్ అని చెప్పి ఆ సర్టిఫికెట్ కూడా మాకు ఇచ్చారండి అది అధికారులందరికీ మేము పంపించడం జరిగింది దాన్ని చూసుకొని వాళ్ళు కూడా మాకు రాత్రికి పర్మిషన్ ఇచ్చారు। పెరిగిన వాయు కాలుష్యంతో ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు సతమతమవుతున్నాయి। దీంతో చాలా రాష్ట్రాలు బాణాసంచాపై బ్యాన్ విధించాయి। దీంతో అక్కడి వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు। అయితే తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ లేకపోవడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున సరుకు కొనుగోలు చేశారు। తీరా ఇప్పుడు 2 గంటలే క్రాకర్స్ కాల్చాలని ప్రభుత్వాలు చెబుతుండడంతో వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి। వ్యాపారం బాగుంటదని అనుకున్నాం గాని చేసుకుంటారు అనుకున్నాం గాని ప్రభుత్వాలు అవకాశాలు ఇచ్చినా సరే జనాలు ఇంకా ముందుకు రాలేకపోవడం మాకు చాలా ఇబ్బంది కనిపిస్తుంది। వ్యాపారాలు ఇంకా టైం దగ్గరికి వచ్చే కొద్దీ టెన్షన్ గా భయపడాల్సి వస్తుంది। మేము వ్యాపారాలు చేయడానికి సరుకంతా ఏం చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఎటువంటి ఉపయోగం ఉండదో ఇది దాచుకోవాలంటే ఇబ్బంది పడాలి అని ప్రభుత్వం వారిని మేము కోరితే వాళ్ళు కూడా ఆలోచించి సరుకు లైసెన్సులు ఇవ్వడం జరిగింది। కానీ వ్యాపారం చూస్తే మేము ఊహించిన దాంట్లో అసలు కనీసం పావలంతు కూడా జరగట్లేదు। కరోనా వైరస్ కారణంగా నిబంధనలు పాటిస్తూ షాపులు ఏర్పాటు చేశారు। భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు। అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి షాపుల దగ్గరికి వచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు। గతంతో పోలిస్తే చాలా తక్కువ టపాసులు కొని మమ అనిపిస్తున్నారు। పిల్లలు మొన్న మన జనతా కర్ఫ్యూ అప్పటి నుంచి మార్చి నెల 20 కో ఏమో మనకి ఇచ్చారు కదా స్వచ్ఛంద కర్ఫ్యూ అని అప్పటి నుంచి పిల్లల్ని ఇప్పటి వరకు ఇంట్లోనే పెట్టి 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 గేమ్స్ లేకుండా ఆన్లైన్ క్లాసెస్ తోనే పిల్లలు మగ్గి 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 ఉండి గవర్నమెంట్ అవకాశం ఇవ్వడం వల్ల పిల్లల ఒత్తిడి తట్టుకోలేక షాప్స్ ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు మేము ఇక్కడికి రావడం జరిగింది। జనం పెద్దగా రాకపోవడంతో షాపులు వెలవెలబోతున్నాయి। వేలు లక్షలు పెట్టి షాపులు పెట్టామని ఇప్పుడు అంతా నష్టపోతున్నామంటున్నారు వ్యాపారులు। కరోనాకు తోడు పెరిగిన వాయు కాలుష్యం కూడా దీపావళి పండుగ కలతప్పడానికి ఓ కారణంగా కనిపిస్తుంది। వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో పెరిగిన స్పృహ కూడా విక్రయాలు తగ్గడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది। పిల్లలు మిస్ అవుతారన్న ఒకే ఒక్క కారణంతో కొనుగోలు చేస్తున్నామని లేకుంటే మొత్తంగా ఈ ఏడాది బాణసంచపై బ్యాన్ విధిస్తే బాగుండేదని కొందరు చెబుతున్నారు। వాయు కాలుష్యం భయపెడుతోంది। ఢిల్లీ లాంటి మహానగరాల్లో అయితే ఎప్పుడో వాయు కాలుష్యం తీవ్ర దశకు చేరింది।
మిగిలిన నగరాల్లోనూ ఇంచుమించు అదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండడంతో పండుగ సంబరాల్లో జాగ్రత్తలు వహించాలని కేంద్రం హెచ్చరికలు చేస్తోంది. దీంతో జనం కూడా ఈ ఏడాది అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. వేలకు వేల రూపాయలు పెట్టి బాణసంచా కొనుగోలు చేసి అట్టహాసంగా పండుగ జరుపుకునే వాళ్లు కూడా సాదాసీదాగా పండుగ జరుపుకుంటున్నారు. ఒక్క ఏడాది పండుగను మిస్ అయినా పర్వాలేదు, కానీ కరోనా వస్తే అంతే సంగతులంటున్నారు కొందరు. అందుకే ముఖ్య జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటున్నామంటున్నారు. దివ్యల పండుగ దీపావళిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెబుతున్నారు. అంతా బాగుంటే వచ్చే ఏడాది పండుగను వైభవంగా జరుపుకోవచ్చంటున్నారు. చాలా ఎక్కువగా ఉన్నాయి. మోరోవర్ ఏంటంటే టైం లేదు మనకి, సో ఇంకా కాంప్రమైజ్ అయితే తీసుకోవాల్సిందే. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనేసి ఏదో ఎక్కువ కొనుక్కునే బదులు దానివల్ల కొంచెం తీసుకుంటున్నాం అనమాట. అంతే మరి చేయాలి కదా, చేస్తేనే పొల్యూషన్ కొంచెం మంచిది. అది అవును, లాక్డౌన్ వచ్చిన తర్వాత వచ్చింది, కానీ పర్వాలేదు, తప్పదు కాస్ట్ అది ఉంది, చూస్తున్నాం. అంటే ఇన్నాళ్ళు ఇంకా ఎక్కువ కొనుక్కునే వల్ల కంపారిటివ్లీ ఇయర్ కొంచెం తగ్గించి తీసుకుంటున్నాం అనమాట. బాణాసంచా కొనుగోళ్లలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. బాంబులు, ఇతర భారీ శబ్దాలు వచ్చే సరుకు కాకుండా చిచ్చుబుడ్లు, కాకర పువ్వత్తులు, చక్రాలు, తాళ్లు లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కొనుగోలు చేస్తున్నారు. అవి తక్కువ ధరకు అందుబాటులో ఉన్నవే కొంటున్నారు. దీంతో లక్ష్మీ బాంబులు, ఆటం బాంబులు లాంటివి అమ్ముడు కావడం లేదు. దివాళీ సక్సెస్ అయినట్టే సార్. లాస్ట్ ఏడాది వచ్చేసరికి ఇది అసలు ఖాళీ ఉండింది కాదు, ఫుల్గా గ్రౌండ్ మొత్తం ఫిల్ అయిపోయి ఉండేది. ఇప్పుడు కూడానే పెద్ద పెద్ద ఐటమ్స్ ఎవరు కొనట్లేదు. చిన్న చిన్నలు ఏవైనా చిన్న చిన్న కాకర పువ్వత్తులు లాంటివి, స్పార్క్ లాంటివి, ఇలాంటివి కొంటున్నారు. వీటితో పాటు పెరిగిన రేట్లు కూడా టపాసుల అమ్మకాలు తగ్గడంపై ప్రభావం చూపాయి. గతేడాదితో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. అసలే కరోనాతో ఇబ్బందులు పడుతున్నామని, ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో అంతంత ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సి రావడం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. ఇది కూడా షాపులు వెలవెలబోవడానికి, బిజినెస్ కాకపోవడానికి కారణమని ప్రజలు, వ్యాపారులు చెబుతున్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే మటుకు ఈ సంవత్సరం కాస్త మార్జిన్ పెరిగింది. తప్పకంటే ఇంకా ఇంట్లో పిల్లలు పేచి పెడతారు కదండి, సో వాళ్ళ ఆనందం కోసం అని చెప్పేసి. అదేనండి, ఇది వరకు లాగా ఉన్న క్రాకర్ సౌండ్స్ అవన్నీ కాకుండా ఏదో చిన్న చిన్నవి, కాకరొత్తులు, చిచ్చుబుడ్లు, ఫ్లవర్ పాట్స్ అలాంటివి ఐటమ్స్ కూడా ఒక పదికి మించి ఏమి లేవండి. వాళ్ళ దగ్గర కూడా అది తగ్గాయండి. మేము కొనేవాళ్ళం ది తగ్గాము, అమ్మే ఐటమ్స్ కూడా అది తగ్గాయండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి షాపులు వేశామని, ఇప్పుడు కనీసం 10వ వంతు బిజినెస్ కూడా కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇంతకు ఈసారి వ్యాపారం తగ్గడంపై వ్యాపారులు ఏమంటున్నారు? దీనికి వారు ఏం కారణం చూపిస్తున్నారు? నష్టాల నుంచి బయటపడేందుకు అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు? కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న పరిస్థితుల్లో ముందుగానే తమకు ప్రభుత్వం, అధికారుల నుంచి సందేశాలు వచ్చి ఉంటే ఈసారికి సరుకు కొనుగోలు చేయకుండా ఉండేవాళ్లమంటున్నారు వ్యాపారులు. ప్రభుత్వం అనుమతులకు డేట్స్ కేటాయించగానే డబ్బులు కట్టామని, అప్పుడే లేదని చెబితే తమకీ కష్టాలు ఉండేవి కావంటున్నారు. లక్షలు పెట్టి కొన్న సరుకు మిగిలితే ఎక్కడ దాచుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ సరుకు నిల్వ చేసేది కూడా కాదని చెబుతున్నారు. తెలంగాణ హైకోర్టు బ్యాన్ విధిస్తూ తీర్పు వెలువరించగానే పోలీసులు తమ షాపులను మూయించారని వారు తెలిపారు. తర్వాత సుప్రీంకోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా కూడా కొన్ని గంటల పాటు పోలీసులు షాపులు ఓపెన్ చేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని కూడా షాపుల దగ్గరకు రాకుండా అడ్డుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాకు హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ వచ్చినప్పుడు మాకేం చూపించలేరు. హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది మీరు బంద్ చేయాలని చెప్పి మాకేం చూపించలేరు. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత మేము తెలుసుకుంటామంటే మీకు ఆర్డర్ కాపీ ఉందని అడుగుతారు పోలీస్ వాళ్ళు. ఇప్పుడు ఆయన ఎస్ఐ అయినా కూడా ఆయన వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. విశాఖలోని ఏయూ దగ్గర ఏటా 120 షాపులు పెట్టేవాళ్లమని, ఈసారి ప్రభుత్వ నిబంధనలతో కేవలం 50 షాపులే పెట్టామని ఓనర్లు చెబుతున్నారు. ఏ సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితి రాలేదని, చివరి గంటల్లో జనం లేని పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదంటున్నారు. దీంతో ఈ ఏడాది నష్టాలు తలుచుకుంటే ఆందోళన కలుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. వెంటనే వచ్చి క్లోజ్ చేసేయాలి, లేకపోతే ఇమీడియట్లీ మీరు మేము కేసు బుక్ చేస్తామని మొత్తం వచ్చి వెంటనే వచ్చి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఉంటేనే వాళ్ళతో అన్నాము సుప్రీంకోర్టు ఆదేశాల మట్టుకు ఇప్పుడు మాకు ఓపెన్ అని వచ్చింది కదా అంటే మీ ఆర్డర్ చూపెట్టారు. ఆర్డర్ చూపెట్టారంటే మీరు ఆర్డర్ చూపెట్టలే కానీ మేము మా ఆర్డర్ అక్కడ వచ్చే వరకు సాయంత్రం కూడా కావచ్చు కదా. సాధారణంగా టపాసులు అమ్మాలనుకునే వ్యాపారులు ముందుగా వివిధ డిపార్ట్మెంట్ల దగ్గర లైసెన్సులు తీసుకుని వారు కేటాయించిన స్థలంలో షాపులు వేసుకుని అమ్మకాలు చేస్తారు. మొదట్లో 15 రోజులు అమ్మకాలకు అవకాశం ఉండగా తర్వాత వారం రోజులకు కుదించారు.
ఇప్పుడు ఏకంగా 2 రోజుల సమయంలో అమ్మకాలు చేసుకోవాలని ఆదేశించారు. వారం 10 రోజుల సమయం ఉంటే బిజినెస్ చేసుకునేందుకు ప్రచారానికి సమయం ఉంటుందని, 2 రోజులంటే ప్రచారమే చేసుకునే పరిస్థితి ఉండదని, ఇక బిజినెస్ కు ఎక్కడ సమయం ఉంటుందని వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు చివరి నిమిషం వరకు అనుమతులు మంజూరు చేయకపోవడం వల్ల షాపులు పెట్టుకోవడం లేట్ అయ్యిందని, ఫలితంగా ఇచ్చిన సమయం కూడా తమకు అక్కరకు రాలేదన్నారు. దీపావళి రోజున తక్కువ పొల్యూషన్ వచ్చే గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా పొల్యూషన్ సైతం తగ్గుతుందంటున్నారు. ఇంతకు ఈ గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, వీటిని ఎలా గుర్తించవచ్చు? సుప్రీంకోర్టు తీర్పుతో వ్యాపారులకు కాస్త ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మకాలు జరపాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే గ్రీన్ క్రాకర్స్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి? చాలామంది కొంతమంది గ్రీన్ కలర్లో ఉండే క్రాకర్సే గ్రీన్ క్రాకర్స్ ఏమో అని చెప్పి కేవలం సుతిల్ బాంబులను మాత్రమే కొనుక్కొని వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కొంతమంది స్మోక్ ఎక్కువగా రాకపోతే గ్రీన్ క్రాకర్స్ ఏమో అని చెప్పి సుతిల్ బాంబులు కానీ లేకపోతే కాకర ఒత్తులు లాంటివి కొనుక్కొని వెళ్తున్నారు. 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సాధారణ క్రాకర్స్ కంటే 30% తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే వాటిని గ్రీన్ క్రాకర్స్ గా గుర్తించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ గ్రీన్ క్రాకర్స్ ను సిఎస్ఐఆర్, ఎన్ఈఈఆర్ఐ లాంటి జాతీయ పరిశోధనా సంస్థల్లో పనిచేసే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. గ్రీన్ క్రాకర్స్ చూసేందుకు చిన్న షెల్ సైజులో ఉంటాయి. ధూళిని తక్కువగా విడుదల చేసే కొన్ని రసాయన పదార్థాలను వీటి తయారీలో వాడతారు. లిథియం, ఆర్సెనిక్, బేరియం, లెడ్ వంటి నిషేధిత రసాయనాలను ఇందులో వాడరు. వీటిని సేఫ్ వాటర్ రిలీజర్, సేఫ్ థర్మైట్ క్రాకర్, సేఫ్ మినిమల్ అల్యూమినియం క్రాకర్స్ గా కూడా పిలుస్తారు. వీటిని మళ్లీ బేరియం అస్సలు వాడనివి, స్వల్పంగా వాడేవిగా విభజించారు. దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ అమ్మాలని ప్రభుత్వాలు ఆదేశించడంతో కొంతమేర సాధారణ క్రాకర్స్ కూడా వీటిలో కలిపి అమ్మేసే ప్రమాదం ఉంది. దీంతో గ్రీన్ క్రాకర్స్ వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నట్లు తమిళనాడు క్రాకర్స్ తయారీదారుల సంఘం చెబుతోంది. క్రాకర్ బాక్సులపై వివరాలు ముద్రించడంతో పాటు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అమ్మకందారులు చెబుతున్నారు. వీటిని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నారు. హైదరాబాద్ సహా పలు నగరాల్లో వ్యాపారులు తమ వద్ద ఉన్నవన్నీ గ్రీన్ క్రాకర్స్ అని చెబుతున్నారు. తాము సరుకు తెప్పించిన కంపెనీలకు ఫోన్ చేసి కనుక్కున్నామని, వారు పంపించినవన్నీ గ్రీన్ క్రాకర్సే అని నమ్మబలుకుతున్నారు. పొల్యూషన్ తక్కువ 30% 40% అన్నట్టు ఇవే గ్రీన్ క్రాకర్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము అమ్ముకోవాలంటేనే మాకు ఛాయిస్ ఇస్తలేదు. సుప్రీంకోర్టు నుంచి ఇచ్చిన కూడా మీరు మాకు వదులుతలేరు. కస్టమర్స్ అందరు రిటర్న్ అయిపోతున్నారు. మాకు ఈ అమ్మేది 2 గంటలైనా మీరు విడుదల చేసినట్టు చేస్తే మాకు కొంచెం రిలాక్స్ ఉంటుంది. దయచేసి ఏంటంటే గ్రీన్ క్రాకర్స్ అంటే ఇవే, స్పార్క్లర్స్ కానీ, ఫ్లవర్ పాట్స్ కానీ, ఈ మన చెక్కర్స్ కానీ, ఇవన్నీ గ్రీన్ క్రాకర్స్. సాధారణంగా పండుగకు సంవత్సరం ముందు క్రాకర్స్ తయారని సంస్థలు చేపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు 7.5 సమయం ముందు తయారైన సరుకును కూడా అంటగడతాయి. ఇప్పుడంటే గ్రీన్ క్రాకర్స్ అన్న విషయం వైరల్ అవుతోంది, కానీ అప్పటికి ఆ చర్చే లేదు. మరి వ్యాపారుల వద్ద ఉన్న టపాసులు గ్రీన్ క్రాకర్స్ అని ఎలా చెప్పగలుగుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలే శీతాకాలం, ఆపై కరోనా వైరస్ వ్యాప్తి జోరుగా సాగుతున్న సమయం. ప్రధానంగా టపాసులు కాల్చినప్పుడు వెలువడే పొగ కరోనా రోగులకు చాలా ఇబ్బంది కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వీలైతే గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని, లేకుంటే టపాసులకు దూరంగా ఉంటే బెటర్ అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, కోర్టుల ఆదేశాలు, వైద్యుల సలహాలు విరసి అమ్మకాలపై గట్టి దెబ్బ పడిందని చెప్పవచ్చు. కరోనా వైరస్ ప్రధానంగా లంగ్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో పాటు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఆస్కారం ఉంది. అందుకే అధిక శాతం కరోనా రోగులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడతారు. ఈ పరిస్థితుల్లో టపాసులు కాలిస్తే వాటి నుంచి విడుదలయ్యే పొగతో కరోనా రోగులు ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది. అందుకనే వైద్యుల సలహాలతో పలు రాష్ట్రాలు ఈసారి బాణాసంచాపై నిషేధం విధించాయి. తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు రాత్రి 8 నుంచి 10 గంటల్లోపే టపాసులు పీల్చుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. అదే గ్రీన్ క్రాకర్స్ కాల్చడం ద్వారా దుష్పరిణామాలను కొంతవరకు తగ్గించవచ్చు. ధూళిని తక్కువ విడుదల చేయడంతో పాటు కొన్ని రసాయనాలు వాడకపోవడం వల్ల కొంతవరకు ఊపిరితిత్తులకు సమస్య తగ్గే అవకాశం ఉంది. అయితే సాధారణ క్రాకర్స్తో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ ధర కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితుల్లో గ్రీన్ క్రాకర్స్తో మాత్రమే సంబరాలు జరుపుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్ అందుబాటులో లేవని భావించినప్పుడు టపాసులు లేకుండా పండుగ జరుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ క్రాకర్స్ వాడి మీరు ఇబ్బంది పడడంతో పాటు కరోనా బాధితులకు సమస్యలు సృష్టించొద్దని సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ సైట్లలోనూ వైరల్ అవుతున్నాయి. దీంతో క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు జనం ముందుకు రాకపోవడానికి కారణమవుతోందని అర్థమవుతోంది.